हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लतास किचन। ఈ రోజు వీడియోలో బ్రింజల్ వంకాయ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తున్నాను। ఇది దోశకి గాని చపాతీకి గాని రోటి గాని పూరికి గాని చాలా బాగుంటుంది। చాలా సింపుల్ అయిన రెసిపీ, అంతే టేస్టీగా ఉంటుంది। చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు। సో పదండి ఎలా చేయాలో చూసేద్దాం। ముందుగా కుక్కర్ ని హీట్ చేసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। తర్వాతా రెండు మీడియం సైజ్ ఎర్రగడ్డల్ని ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఓకే, ఎర్రగడ్డలు 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసాము। ఇప్పుడు 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుందాం। కారం పొడి వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది నేను చూపించే విధంగా। ఇలాగా కారం పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 టమాటాలని ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి। ఇలాగా ఇప్పుడు ఉప్పు వేసుకుంటే టమాటాలు బెన్నే మెత్తగా అవుతాయి। టమాటాలని మీడియం ఫ్లేమ్ లోనే ఒక 5 నిమిషాల పాటు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ओके चूड़ो टमाटालू बागा मेत्तगा अयाई। इप्पुडु 2 टेबल स्पून सांबार पाउडर, हाफ टी स्पून गरम मसाला, हाफ टी स्पून धनिया पाउडर, हाफ टी स्पून जीरा पाउडर वेसुकोवाली। इप्पुडु ई मसाला अंता बागा मिक्स चेसुकोवाली। अलागे काल टी स्पून पसुपु वेसुकोनि ओकसारी बागा मिक्स चेसुकोंडि। ఇప్పుడు 1/2 కేజీ వంకాయల్ని బాగా వాష్ చేసుకొని ఈ సైజ్ లో కట్ చేసి కుక్కర్ లో వేస్తున్నాము। వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పట్టేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకోవాలి। వంకాయలు ఉడికేకి హెల్ప్ అవుతుంది। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 1 నుంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లోనే ఉడికించుకుంటే సరిపోతుంది। ఓకే, 2 విజిల్స్ వచ్చింది। ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము వంకాయ గ్రేవీ ఎలా రెడీ అయిందో। ఓకే, మీరు చూడొచ్చు ఎంత బాగా గ్రేవీ రెడీ అయిందో, వంకాయలు కూడా బాగా ఉడికింది। ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది। ఒకసారి ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ గ్రేవీ రెడీ। చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ గ్రేవీ। అన్నానికి గాని చపాతీకి గాని ఏదానికైనా చాలా బాగుంటుంది। సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఎంత టేస్టీగా వంకాయ గ్రేవీ ఎలా చేయాలో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాము, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టంగని కొట్టండి, అప్పుడే మా నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది। టేక్ కేర్, బై బై।